మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా కల్వరి విజయం ప్రోగ్రామ్ను కొనసాగించడానికి ప్రభు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మొదటిగా ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంటుండగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో వారిని ఆశీర్వదించండి, దీవించండి, బలపరచండి. వారి కుటుంబాల్లో ప్రభా నీ వెలుగు నీ కాంతిని నింపి వారందరినీ దీవించి ఆశీర్వదించవలసిందిగా యేసుక్రీస్తు పుణ్యనామం అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి 3వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యుడైనటువంటి యోహాను భక్తుడు ఈ పత్రికను రాసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త, దానితో పాటు ఈ 3 పత్రికలను కూడా ఆయన రాశారు. మంచి ధనవంతుడు, గొప్ప సంపన్నమైనటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకంలో ఆయన సంచారం చేస్తున్నటువంటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరి ఆయన వెంబడించినటువంటి వారిలో ఆఖరివాడు, యేసుక్రీస్తు ఎక్కువగా ప్రేమించినటువంటి శిష్యుడు, యేసుక్రీస్తు రొమ్మున ఆనుకున్న శిష్యుడు అని పిలువబడినటువంటి వాడు ఈ యోహాను. ఈయన యోహాను సువార్త పాటు యోహాను రాసిన 1వ పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక, 3వ పత్రిక, 3 పత్రికలను రాశారు. అంతేకాకుండా బైబిల్ గ్రంథంలో ఆఖరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథాన్ని కూడా ఈయన రాశారు. ఈయనను పరమార్థ జ్ఞాని అయిన యోహాను అని పిలుస్తారు. ఎందుకనంటే దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించటం వలన, యేసుక్రీస్తు ప్రభువారితో ఎక్కువ సహవాసం చేయటం వలన పరలోక మర్మాలను, పరలోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప సంగతులను దేవుడు ఆయనకు బయలుపరిచారు. యోహాను రాసిన 3వ పత్రికను కనుక మనం చూసినట్లయితే గాయు అనేటువంటి ఒక సంఘ పెద్దతో పెద్ద గురించి రాస్తూ ఉన్నాడు. ఈయన ఒక చర్చి ఎల్డర్. మరి ఆయన గురించి సాక్ష్యమిస్తూ ఈ మాట రాస్తూ ఉన్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము అని మనం చదువుకుంటున్నాం. ఈ లోకంలో క్రైస్తవ జీవితంలో మనము అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అపొస్తలైనటువంటి పౌలు యొక్క పరిచర్యలో, అదేవిధంగా పేతృగారి యొక్క పరిచర్యలో, యోహాను యొక్క పరిచర్యలో అనేక మంది బిడ్డలను బలపరిచిన విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. మరి గమనించినట్లయితే ఈ గాయు అనే సహోదరుడు ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నాడు, భౌతికంగా వర్ధిల్లేకపోతూ ఉన్నాడు. అందుచేత నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, ఆత్మలో వర్ధిల్లుతున్నావు మంచిదే, కానీ నీవు భౌతికంగా కూడా వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. అన్ని విషయాలలో వర్ధిల్లుటమే కాదు, నువ్వు సౌఖ్యంగా కూడా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ సమయం మందు దేవుని వాక్యం వింటున్నటువంటి మన జీవితాల్లో దేవుని యొక్క ప్రణాళిక ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అని అంటే, ఈ లోకంలో నీవు భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు, కష్టాల గుండా మనం ప్రయాణం చేస్తున్నప్పుడు, మన స్థితి ఇంతే, నా గతి ఇంతే, నా పరిస్థితులు ఇంతే, లేకపోతే నా తలరాత ఇంతే అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నీవు ఏ సంఘానికి సంబంధించిన వాడవైనా, ఏ సంస్థకు సంబంధించిన వాడవైనా, దేవుని దృష్టిలో మనమంతా కూడా సమానమే. ఆయనకు నీకు ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఎప్పుడు ప్రారంభమైందంటే, నీ తల్లి గర్భంలో నువ్వు పిండముగా ఉన్నప్పుడే దేవుని కనులను చూశాయి. తల్లి గర్భంలో పిండముగా ఉండగానే దేవుడు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. జగత్ పునాది వేయబడక ముందే ప్రభు నీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. అది ఏమిటనంటే, దేవుని బిడ్డలారా, ఆత్మలో వర్ధిల్లటమే కాదు, భౌతికంగా కూడా వర్ధిల్లాలి. అంతేకాదు, అన్ని విషయాలలో వర్ధిల్లాలి. దేవుని బిడలు, దేవుని వెంబడించేటువంటి వారు,
యేసుక్రీస్తును కలిగినటువంటి వారు, యేసుక్రీస్తు పరిచర్యలో ఉన్నటువంటి వారు, దైవ సేవకులైనటువంటి వారు, విశ్వాసులైనటువంటి వారు కేవలం ఆయన వెంబడించడమే కాదు ఆయనలో ఉన్న ఆశీర్వాదాలను కూడా స్వతంత్రించుకోవాలి, ఆయనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఆశీర్వాదాలని పొందుకోవాలి. అప్పుడే లోకములో అన్యజనులైనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు చూసి వారు ఆకర్షించబడతారు. నీవు బలహీనుడిగా ఉంటే, నీవు భక్తిహీనుడిగా ఉంటే, నీవు ధనము లేనివాడుగా ఉంటే, నీవు రాణించలేనివాడుగా ఉంటే, నీవేమాత్రం కూడా లోకాన్ని ప్రభావితం చేయలేవు. ఈ సమయం మందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్న సంగతులు ఏమనగా, నీ భక్తి ఇతరులను ప్రభావితం చేయాలంటే, నీ భక్తి ఇతరులను ఆకర్షించాలంటే, మొట్టమొదట నీవు ఆశీర్వదించబడాలి, నీవు దీవించబడాలి, నీ పిల్లలు ఆశీర్వదించబడాలి, నీ పిల్లల యొక్క చదువులలో, విద్యలో, వయసు యందు, జ్ఞానమందు, వారి యొక్క ఉద్యోగాలలో, దేవుని బిడలు వారు చేయించిన వ్యాపారములలో, అన్ని విషయాలలో వర్ధిల్లాలని ప్రభు కోరుకుంటూ ఉన్నారు. మరి అనేకులైనటువంటి వారు అనుకునేటువంటి సమస్య ఏంటంటే, క్రైస్తవ్యం అనేటువంటిది అందరికీ కలిసి రాదండి, క్రైస్తవ్య మతం అనేది కొందరికే కలిసి వస్తుంది అని ఒక నానుడి మనం వింటూ ఉంటాం. కానీ దేవుడు పక్షపాతి కాడు. ఆయన వెంబడించే వారందరి ఎడల కృప చూపడానికి, ప్రార్థించే వారందరి ఎడల ఆయన కృప చూపించడానికి ఆయన ఐశ్వర్యవంతుడై ఉన్నాడని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సజీవుడు, శక్తి కలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు రోషం కలిగిన దేవుడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు పౌరుషం కలిగినటువంటి దేవుడు. ఆయన మాట్లాడే దేవుడు మహిమ కలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక భక్తుడైనటువంటి ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. అన్ని విషయాలలో వర్ధిల్లినటువంటి ఒక భక్తుని యొక్క జీవితాన్ని మీకు ఒకసారి నేను చూపించాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మీరు చూస్తే ఆది కాండము 24వ అధ్యాయము 1వ వచనాన్ని మీరు చదివినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి ఇలా రాయబడింది, నేను చదువుతున్నాను. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను, అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించను. అబ్రహాం యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, అబ్రహాం యొక్క జీవితంలో ఉన్న ఆశీర్వాదాలను కనుక మనం చూస్తే, అబ్రహాము విషయంలో దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడండి. అన్ని విషయములలోనూ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. ఈ దినాల్లో క్రైస్తవ కుటుంబాల్లో, మన కుటుంబాల్లో కొన్ని విషయాలు ఆశీర్వదించబడితే, కొన్ని విషయాలు ఆశీర్వదించబడలేకపోతున్నాం. కొన్ని విషయాలు రాణించితే, కొన్ని విషయాలు రాణించలేకపోతూ ఉన్నాం. అయితే దేవాది దేవుడు నీవు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడాలని కోరుకుంటున్నాడు. సాతానుడైతే నిన్ను అన్ని విషయాల్లో వెనక్కి నెట్టాలని కోరుకుంటా ఉన్నాడు. నీ ఆశీర్వాదాన్ని చూసి, నీ భవిష్యత్తును చూసి ఆశీర్వదించాలనేటువంటి ఉద్దేశం దేవుందైతే, నువ్వు దీవించబడాలి, నువ్వు పైకి రావాలనే ఉద్దేశం దేవుందైతే, నీవు అనగద్రొక్కబడాలనేటువంటిది సాతాను యొక్క ఉద్దేశం. అందుకని నీ తండ్రి అయినటువంటి దేవుని ఆరాధించినటువంటి మూల పురుషుడైనటువంటి అబ్రహాం యొక్క జీవితాన్ని నువ్వు పరిశీలన చేస్తే, నీవు కూడా అన్ని విషయాలలో అబ్రహాం ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడో నీవు కూడా ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం కూడా అన్ని విషయాల్లో ఆశీర్వదించబడుతుంది, తద్వారా దేవుని నామానికి మహిమ కలుగుతుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము ఊరు అనేటువంటి ప్రాంతంలో ఉంటున్నప్పుడు, విగ్రహారాధన కలిగినటువంటి ప్రాంతంలో ఉంటున్నప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహామా నేను చూపించి దేశమునకు వెళ్ళుము, నీ స్వజనాంగమును, నీ తండ్రి ఇంటి వారిని, తల్లి ఇంటి వారిని మరువు, నేను నీకు చూపించి దేశమునకు వెళ్ళమని ప్రభు చెప్పినప్పుడు, ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలు మీరు గమనిస్తే, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నీ శత్రువులకు నేను శత్రువును, నీ విరోధులకు నేను విరోధినని ప్రభు మాట తెలియజేస్తూ ఉంటారు. ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనాన్ని మీరు చూస్తే, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేయుదును, నువ్వు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వారిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడినని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రహాము వెళ్ళాను. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే అబ్రహాము దేవుని మాట ప్రకారంగా వెళ్ళాడు. నెంబర్ 1 మనం చూస్తే అబ్రహాము అన్ని విషయాలు ఆశీర్వదించబడడానికి కారణం ఏంటంటే, 1 దేవుని మాటకు లోబడినవాడు, విధేయత కలిగినటువంటి వాడు. ఈ దినాల్లో విధేయత అనేటువంటిది మనం చూడలేకపోతున్నాం. మన కుటుంబాలలో
పిల్లలైనటువంటి వారు తల్లిదండ్రులకు విధేయులుగా ఉండలేకపోతూ ఉన్నారు. సంఘాలలో విశ్వాసులైనటువంటి వారు సేవకులకు విధేయులుగా ఉండలేకపోతూ ఉన్నారు. అనేక మంది అసిస్టెంట్ సేవకులు కూడా విధేయత కలిగిన వారుగా ఉండలేకపోతున్నారు. ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. అబ్రహాము విధేయత కలిగిన వాడుగా చూస్తాం. రెండవదిగా మనం చూస్తే అబ్రహాము నమ్మకమైన మనసు గలవాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. నెహెమియా గ్రంథం 9:8 మనం చూస్తే అబ్రహాము నమ్మకమైన మనసు కలిగినటువంటి వాడు, మాయ మనసు కలిగిన వాడు కాదు. దేవుని బిడ్డలారా, మరి ఇదిగో దేవుని విషయంలో నమ్మకమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడు. మరి ఈ దినాలలో ఈ నమ్మకత్వం అనేటువంటిది మనం చూడలేకపోతున్నాం. నువ్వు ఉద్యోగం చేస్తున్నటువంటి ఆఫీసులో, ఆ యొక్క స్కూల్లో, కాలేజెస్లో నీకేం కావాలంటే నమ్మకత్వం కావాలి. ఉద్యోగం చేస్తున్నటువంటి చోట నమ్మకత్వం కావాలి. ఎందుకు అని అంటే నమ్మకము కలిగిన వానికి దీవెనలు మెండుగా కలిగినని దేవుని వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. మనము నమ్మదగిన వారం అయినప్పటికీ ఆయన నమ్మదగినటువంటి దేవుడని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. అపొస్తలుడైన పౌలు ఇలా రాస్తూ ఉంటారు, ఏమన్నారండి, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఎన్నో వాగ్దానాలు మన జీవితంలో ఆయన ఇస్తారు, ఆయన నమ్మదగినటువంటి వాడు. అందుకనే అబ్రహామును గమనించినట్లయితే, ఒకటి దేవుని మాటకు విధేయత చూపించిన వాడు, రెండవది నమ్మకమైన మనసు గలవాడు, మూడవది ఏంటంటే విశ్వాసము త్యాగము చేసినవాడు లేక విశ్వాస వీరుడు. ఆదికాండము 22:1-2 మీరు గమనిస్తే విశ్వాస యోధుడు. దేవుడు అన్నాడు, అబ్రహామా నీవెక్కువగా ప్రేమించుచున్న నీ కుమారుడైన ఇస్సాకుని నాకు దహన బలిగా ఇమ్మన్నప్పుడు ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. తన భార్యకు కూడా చెప్పకుండా, ఒకవేళ చెప్తే భార్య ఆటంకపరచుదేమోనని దేవుని మాటకు లోబడిన వాడుగా, నమ్మకమైన మనసు కలిగిన వాడుగా. విశ్వాసం అంటే త్యాగంతో కూడినటువంటిది, సాక్రిఫైస్ లైఫ్. క్రైస్తవ జీవితం కూడా సాక్రిఫైస్ లైఫ్ అవసరం. దేవుని బిడ్డలారా, అనేక సార్లు మనం త్యాగం చేయాల్సినటువంటి ఎన్నో ఉంటాయి. ఎన్నో అవరాధాల మధ్యలో, ఎన్నో ఆటంకాల మధ్యలో, ఎన్నో పరిస్థితులలో అనేక సార్లు మనం త్యాగం చేయాల్సినటువంటి వారం ఉంటున్నాం. మన జీవితాన్ని దేవుని కొరకు త్యాగం చేయాలి, అనేక సార్లు మన ధనాన్ని దేవుని కొరకు త్యాగం చేయాలి, అనేక సార్లు మన బంధుత్వాన్ని దేవుని కొరకు త్యాగం చేయాలి, అనేక సార్లు మన రక్త సంబంధులైనటువంటి వారిని కూడా విడిచిపెట్టడానికి వెనకాడాల్సిన అవసరం ఏమి లేదు. అందుకే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ ఇలా చెప్పాడు, నీవు పరిగెత్తగలిగితే పరిగెత్తుకొని వెళ్ళు, పరిగెత్తుకొని వెళ్ళలేకపోతే నడిచి వెళ్ళు, నడిచి వెళ్ళలేకపోతే గెంటుకుంటూ వెళ్ళు, ఒకవేళ అది కూడా నీ వల్ల కాకపోతే వెళ్ళటం మాత్రం మానేయకు. నువ్వు చేరవలసిన గమ్యం, నువ్వు వెళ్ళవలసిన చోటికి ఏమాత్రం కూడా వెనకంజ వేయకుండా ముందుకు సాగిపో అని దాని అర్థం. కాబట్టి క్రైస్తవ జీవితంలో ఎన్ని శ్రమలైనా, ఎన్ని అవమానాలైనా, ఎన్ని పరిస్థితులైనా, దేవుని బిడ్డలారు, దేవుని కొరకు విశ్వాసంతో ముందుకు మనం నడవాలి. మరి ఇతని జీవితంలో దేవుడే తన సొంత కుమారుని దహన బలిగా ఇమ్మన్నప్పుడు కుమారుడు అడిగాడు, తండ్రి కత్తి ఉంది, కట్టెలు ఉన్నాయి, బలిపశువు ఏదని అడిగినప్పుడు దుఃఖపడాలి తండ్రిగా, అతన్ని కౌగిలించుకొని కన్నీరు మున్నీరు చేసుకోవాలి. కానీ ధైర్యంతో, నిబ్రం కలిగిన మనసుతో, యెహోవా ఈరే, ఆయనే సమస్తం చూసుకుంటాడని చెప్పాడు. ఎంత గొప్ప సంగతి! ఈ వాక్యం వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, నీ కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో నీకున్న సమస్య, అది ఆర్థిక సమస్య, అది అనారోగ్య సమస్య, లేకపోతే అది భయంకరమైన సమస్య, అది ఏదైనప్పుడు కూడా సరే, యెహోవా ఈరే, సమస్తం ఆయన చూసుకునేటువంటి వాడు. ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి నీ జీవితంలో దేవుడు నిన్ను ధైర్యపరచడానికి, నిన్ను బలపరచడానికి, నీ కుటుంబాన్ని దీవించడానికి ఈరోజు నీకు అభయం ఇస్తున్నాడు. నీ పిల్లల చదువు విషయం, నీ పిల్లల వివాహం విషయం, ఉద్యోగాల విషయం, నీ కుటుంబ విషయం, నీ కుటుంబ పోషణ విషయం, అన్నీ కూడా ఆయన చూసుకునేటువంటి దేవుడు. నువ్వు దేవునికి లోబడితే, దేవుని యొక్క పరిచర్యలో ఉంటే, దేవునికి నమ్మకమైన మనసు కలిగిన వాడుగా ఉంటే, మొట్టమొదట మీరు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏది అవసరమో నన్ను అడగండి, అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆయన నామములో మనం ఏది అడిగినను అది ఆయన చేస్తాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఐ విల్ డూ ఇట్, నేను చేస్తానని యేసయ్య చెప్పారు. ఆయన నామములో నువ్వు ఏది అడిగినప్పుడు కూడా ఆయన చేసేటువంటి వాడు.
సొంత కుమారుని బలి ఇవ్వడానికి వెళ్ళాడు, బలిపీఠం కట్టాడు, ఇద్దరు కూడా కలిసి కట్టారు. అప్పుడు చెప్పాడు కుమారుడితో, నిన్నే బలిగా ఇమ్మన్నాడని. ఆ మోరియా పర్వతం మీద విధేయత కలిగిన వాడై శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా మనందరి పాపముల విషయమై ఆయన తను తాను తగ్గించుకున్నాడో అదేవిధంగా విధేయత కలిగిన వాడుగా ఆయన అక్కడ మరి ఇదిగో తండ్రి వధిస్తున్నప్పుడు కూడా తల వంచుకున్నాడు. అంతేకాదు కత్తి తీశాడు అబ్రహాము తన కుమారుని దహనబలిగా ఇస్తుండగా పరలోకమే ఒక్కసారి గజగజ వణికిపోయింది. పరలోకములో దేవదూతలందరూ కూడా ఏమి జరుగుతుందో చూడాలని ఆశించారు. ఒక్క నిమిషంలో దేవాది దేవుడని యెహోవా మాట్లాడుతూ అబ్రహామా అబ్రహామా ఆగు అని దేవుడు చెప్పారు. అబ్రహాము ఆగాడు. నేను దహనబలి కోరాను నిన్ను పరీక్షించడానికి, నేను నరబలులు కోరే దేవుణ్ణి కాదయ్యా, నాకు నరబలులు అవసరం లేదు, విరిగి నలిగిన మనసే నాకు ఇష్టమైన బలి, కేవలం నిన్ను పరీక్షించడానికి మాత్రమే ఇలా చేశాను, నీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మాత్రమే టెస్ట్ పెట్టానని చెప్పారు. నీ కుమారుడికి బదులుగా కన్నులెత్తి చూడు, ఒక పొట్టేళ్ళు ఉంది ఆ యొక్క మరి ఇదిగో చెట్లలో అన్నప్పుడు ఆ ముళ్ళ తుప్పలలో ఉన్నటువంటి ఆ యొక్క అక్కడ దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ వధించబడినటువంటి గొర్రె పిల్లను మనం చూస్తాం. ఆ గొర్రె పిల్లను తీసుకుని వచ్చి వధించారు. ఆ వధించబడినటువంటి గొర్రె పిల్ల కల్వరిగిలిలో మన కొరకు వధించబడినటువంటి యేసయ్యకు సాదృశ్యంగా ఉంది. ఈ లోకంలో మనం నశించిపోతున్నప్పుడు, పాపములో శాపములో నశించిపోతూ ఉన్నప్పుడు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో నీకు బదులుగా నాకు బదులు మనందరికి బదులుగా ఆయన శిలువలో మరణించారు, రక్తం చిందించారు, ప్రాణం పెట్టారు. ఆయనేంది ఎవరు విశ్వాసం ఉంచి తమ పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వారికి నెమ్మది కలుగుతుంది, వారి జీవితాలు మార్చబడతాయి, వారి బ్రతుకుల్లో గొప్ప ఆశీర్వాదం కలుగుతుందని దేవుని వాక్యం ద్వారా నేను తెలియజేస్తూ ఉన్నాను. నాలుగవ లక్షణాన్ని మనం చూస్తే గొప్ప ప్రార్థనా పరుడు అబ్రహాము. ప్రేయర్ బ్రింగ్స్ విక్టరీ, ప్రార్థన విజయాలు తీసుకొస్తుందని మనం వింటూ ఉంటాం. ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది, ప్రార్థన నీకున్న సమస్యల నుంచి నిన్ను విడిపిస్తూ ఉంటుంది. అందుచేత ప్రార్థన ఊపిరితో పోల్చారు భక్తులు. ఊపిరి ఆడకపోతే మనిషి ఎలా చనిపోతాడో, ప్రార్థన లేకపోతే ప్రార్థన లేని కుటుంబం దయ్యాల కొంప అన్నాడు ఒక ఆయన. దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో ప్రార్థన అవసరం, కుటుంబ ప్రార్థన అవసరం. మరి ముఖ్యంగా ఈ భయంకరమైన దినాలలో అన్ని కుటుంబాల్లో కూడా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, చాలా సంతోషం. ఇంకా వాటిని మనం బలపరచుకోవలసినటువంటి అవసరత ఉందనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. అబ్రహాము ఎంత గొప్ప ప్రార్థనా పరుడు అంటే, లోతు తన సహోదరుని కుమారుడైన లోతు మీదకు వస్తున్నటువంటి ఉగ్రత దేవుడు అతనికి ముందే తెలియజేశాడు. అబ్రహాము యొక్క ప్రార్థనను బట్టి, ప్రార్థనాపరుడైన అబ్రహామును బట్టి వారి మీదకు వస్తున్నటువంటి ఉగ్రతను దేవుడు తెలియచేయటమే కాకుండా అబ్రహామును బట్టి లోతును అతని కుటుంబాన్ని ఆ సుధమ గుమ్మరుల ఆ భయంకరమైన అగ్ని గంధకాలతో దేవుడు నాశనం చేస్తున్నప్పుడు వారి కుటుంబాన్ని సేవ్ చేశాడు, రక్షించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియులరా, నీ ప్రార్థన నీ కుటుంబానికి, నీ బంధువులకు, నీ స్నేహితులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. నువ్వు ప్రార్థనా పర్వాలు అయితే ప్రార్థన ఆపివేయొద్దని తెలియజేస్తా ఉన్నాను. ఇంకా ప్రార్థనలో ఉన్న శక్తిని నువ్వు తెలుసుకున్నప్పుడు ఎన్నో గొప్ప కార్యములు ప్రార్థనల ద్వారా జరిగాయి. నీవు కూడా ప్రార్థనా పరుడుగా ఉండు, గొప్ప గొప్ప కార్యములు దేవుని జీవితంలో చేస్తాడు. ఐదవదిగా మనం చూసినట్లయితే వాగ్దానమును నమ్మినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, వాగ్దానమును నమ్మినటువంటి వాడు. దైవ గ్రంథాన్ని మీరు చూస్తే దేవుని బిడ్డలారా మరి గమనించినట్లయితే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. వాగ్దానం ఎడల విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో 4:21 రాయబడింది, నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అబ్రహాము దేవుని నమ్మాడు. 90 సంవత్సరాల వయసు భార్యకి, 100 సంవత్సరాల వయసులో ఆయనకు దేవుడు ఇస్తానన్నాడు కుమారుణ్ణి. ఆ కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మరి ఎలా నమ్మాడండి అంటే, అప్పటికి ఆమె చాలా మృతతుల్యమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంది శారా. అయినప్పటికీ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినటువంటి వాడు. దేవుని బిడ్డలారా, మరి అనేక సార్లు మన చేతిలో అనేక సార్లు డబ్బులు లేనప్పుడు కట్టవలసినటువంటివి వాటి కట్టడానికి మరి ఈఎంఐలు కట్టడానికి డబ్బులు లేనప్పుడు
అనేక సార్లు డెబిట్స్ కట్టడానికి మన దగ్గర అందవలసిన డబ్బులు టయానికి అందనప్పుడు అనేక సార్లు దేవుడు కొత్త కొత్త మార్గాలను తెలియజేసినప్పుడు ఆ వారి ద్వారా నీకు సహాయం చేసినప్పుడు అది దేవుని కార్యంగా మనం ఆలోచించాలి దేవుడే నిన్ను ఆదుకున్నట్లుగా నువ్వు గ్రహించుకోవాలి ఎందుకంటే మరి బ్యాంకులో ఒక 10 లక్షల రూపాయల నుంచి పిల్లలు పెళ్లి చేయడం గొప్ప విశేషమే కాదు కానీ విశ్వాసం అంటే ఏమీ లేకుండా కూడా అద్భుత కార్యం జరగడం ఏమీ లేకుండా కూడా దేవుడు ఆ సమయానికి అందించడమే దేవుని యొక్క కార్యం అందుకే వాగ్దానం చేసిన దేవుడిని నమ్మదగిన వాడు వయసు మీరిపోతున్నా పిల్లలు లేరని బాధపడుతున్నావేమో సంతానం ప్రాప్తి లేదని నీవు కృంగిపోతున్నావేమో కృశించిపోతున్నావేమో తెలియదు దేవుని వాక్యం వింటున్న నీ జీవితంలో అబ్రహాము 100 సంవత్సరాల వయసులో కుమారుని ఇచ్చిన దేవుడు నీకు కుమారుని ఇవ్వడానికి సమర్థుడు శక్తి కలిగిన దేవుడు సంతానాన్ని అనుగ్రహించడానికి శక్తి కలిగిన దేవుడని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ఆయనకి అసాధ్యమైనటువంటిది ఏమీ లేదు దేవుని పిల్లలారా ఆ రోజు మనం చూస్తే ఆదికాండం 14వ అధ్యాయం 20వ వచనంలో మనం చూస్తాం అన్నింటిలో దశమ భాగమును ఇచ్చినవాడు అన్నిటిలో కూడా దశమ భాగం ఇచ్చా దశమ భాగం అనేది మోషే కాలంలో వచ్చింది ధర్మశాస్త్రంలో కానీ దేవుడు అడక్క ముందే దేవునికి ఇచ్చాడు అడిగిన తర్వాత ఇవ్వటం కాదు అడగక ముందే ధర్మశాస్త్రం రాక ముందే ఇచ్చాడు కారణం ఏంటంటే లేవీయుడు ఈయన గర్భంలో ఉన్నాడు అని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది ప్రియులారా మీరు నాకు ఇచ్చి శోధించిన ఎడల ఆకాశ వాక్యం లిపి పట్టజాలనంత విస్తారమైన దీవెన నేను మీకు ఇస్తానని దేవుడు తెలియజేశాడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే అనేక మంది శాపగ్రస్తులుగా ఉంటా ఉన్నారు అనేక మంది ఆశీర్వాదం లేని వారుగా ఉంటున్నారు అనేక మంది అనేక విషయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు ఫెయిల్ అవుతున్నారు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నారు రాత్రింబగళ్ళు కానీ వారి జీవితంలో ఆశీర్వాదం అనేటువంటి చూడలేకపోతున్నారు కారణం ఏంటంటే దేవుని సొమ్ము దేవునికి ఇవ్వటం ఇవ్వలేకపోతూ ఉన్నారు ఇవ్వడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు క్రమబద్ధంగా దేవుని కొరకు ప్రయాసపడలేకపోతూ ఉన్నారు దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి మీ జీవితాలలో గమనించవలసిన సత్యం నీవు దేవుని కొరకు ఇస్తే నువ్వు ఆశీర్వదించబడతావు బైబిల్ ఎలా చెప్పింది యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అది నరుల కష్టం చేత అధికము కాదు వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చేవారు కలరు అంటాడు సామెతల గ్రంథకర్త ఇది నాన్న వాక్యం వింటున్న నీ జీవితంలో చివరిగా దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నాం శాపం అనేటువంటిది పోవాలంటే శాపగ్రస్తమైన జీవితం నుంచి నువ్వు బయటకు రావాలంటే దేవునికి ఇవ్వడం నీ యొక్క దేవునికి ఇవ్వడం అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసినప్పుడు సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వాలి ఒక రోజుకి 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తిని దేవునికి అనుగ్రహిస్తా నీ ధనం దేవుని కొరకు ఇవ్వాలి దశమ భాగములో మ్రొక్కుబడులు నువ్వు వెళుతున్న సంఘానికి నువ్వు ఇవ్వాలి దేవుని బిడ్డ దేవుని ఆశీర్వదించిన కొలది దేవుని పరిచర్య జరిగిస్తున్న టీవీ ప్రోగ్రామ్స్కి ఇవ్వటం ద్వారా కూడా దేవుని దీవిస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా 7వదిగా పునాదులు గల పట్నం వైపు చూశాడు పునాదులు గల ఆ పట్నం వైపు చూచినవాడు ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో ఈ వాక్యం మనం చూస్తాం పునాదులు గల ఆ పట్టణం వైపు పరలోకం వైపు ఎదురు చూశాడు లోకం ఏమనుకున్నా మనుషులు ఏమనుకున్నా ఎంత నిందించినా ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాడు పిల్లలు లేరీనికి ఈ ముసలోడు ముసలమ్మ ఇలాగే చెప్తూ ఉంటారని ఎన్నో అన్నారు కానీ దేవుని కొరకు వాటన్నిటిని మౌనంగా భరించాడు దేవుని వాక్యం తెలియజేస్తున్న అందుకే అన్ని విషయాలలో ఆశీర్వదించబడాడు 1 దేవుని మాటకు లోబడినవాడు 2వది నమ్మకమైన మనసు గలవాడు 3వది విశ్వాస వీరుడు 4వది గొప్ప ప్రార్థనాపరుడు 5వది వాగ్దానమును నమ్మినటువంటి వాడు 6వది అన్నిటిలో దశమ భాగమును దేవునికి ఇచ్చినవాడు 7వది పునాదులు గల ఆ పట్నం వైపు చూసినవాడు దేవుని బిడ్డ అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు ఎంతగా ఆశీర్వదించాడంటే ఆదికాండం 13వ అధ్యాయాన్ని మీరు చూసినప్పుడు దేవుని బిడ్డలారా 2-3 వచనాలు గమనిస్తే అబ్రహాము వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలు వరకును తన గుడారం మొదట ఉండిన స్థలమునకు వెళ్ళాను అక్కడ ఒక బలిపీఠమును కట్టానని వాక్యంలో రాయబడింది అబ్రహాము బహుధనవంతుడై ఉండెను ధనము కలిగి ఉండటం అనేది పాపం కాదు
ధనము దేవుని బిడ్డల దగ్గర ఉండటం వలన అనేక గొప్ప కార్యములు చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యములు మీరు గమనిస్తే సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు ఆయన దరిద్రుడైను. ఎందుకంటే మనము ధనవంతులు కావాలని ఆయన మన కొరకు సిలువలో దరిద్రుడైనని పౌలు భక్తుడు రాస్తూ ఉంటాడు. ఆశీర్వాదం అంటే ఏమిటి అంటే, దేవుని బిడ్డలారా, ఈ లోకములో నుండి నువ్వు రక్షించబడటమే మొదటి ఆశీర్వాదం. దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ అపొస్తల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే 29వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని బిడ్డలారా, దుష్టత్వము నుండి మరలటం వలన మీరు ఆశీర్వదించబడదురు. దుష్టత్వము నుండి మరలాలి. ఏ పాపములో శాపములో ఉన్నావో దాని నుంచి నువ్వు బయటకు వచ్చినప్పుడు ఆశీర్వదించబడతావు, దాని నుంచి దాన్ని విడిచిపెట్టినప్పుడు నువ్వు ఆశీర్వదించబడతావు, నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారనే విషయాన్ని నువ్వు గుర్తుంచుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే, దేవుని యొక్క మాటలు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు మీరు పిలువబడితిరి అని పేతృపత్రికలో మనం చూస్తూ ఉంటాం. మరి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీకు కావాలా, దేవుని యొక్క దీవెనలు నీకు కావాలి అని అంటే, నీవు కూడా అబ్రహామును పోలినటువంటి జీవితాన్ని జీవించినప్పుడు, అబ్రహామును పోలినటువంటి విశ్వాసాన్ని నువ్వు కలిగినప్పుడు దేవాది దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తారు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తారు. దేవుని బిడ్డలారా, ఆయన నీ పిల్లలను ఆశీర్వదిస్తారు. మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదువుకుంటున్నాం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి, గనుక కీడునకు ప్రతి కీడైనను దోషునకు ప్రతి దోషునైనను చేయక దీవించుడి. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదమునకు వారసులగుటకు దేవుడు మనలను పిలిచారు. ఈ లోకంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు పొందుకోవాలని ఆశించినట్లయితే, నీవును దీవించబడాలని ఆశించినట్లయితే, దేవుని బిడ్డలారా, నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకున్నట్లయితే, మరి నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన చేస్తాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. సర్వశక్తి మిక్కిలి కనికరము కలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య మహోన్నతుడ, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఇదిగో తండ్రి, ఈ ప్రోగ్రాం చూస్తున్నటువంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి ప్రభా, ఆశీర్వదించండి. ఎవరైతే సమస్యల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో, అనారోగ్యంలో ఉన్నారో, ఇబ్బందుల్లో ఉన్నారో, హాస్పిటల్లో ఉన్నారో తండ్రి, భయంకరమైన సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో, వారు గుండెగుడిలో రహస్యంగా దాచబడినటువంటి అనేకమైన నిగూఢమైనటువంటి సమస్యలతో కృషించిపోతూ ఉన్నారు, వారందరిని కూడా విడుదలను గ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. సాతాను శక్తుల చేత పీడించబడుతున్నటువంటి వారికి విడుదల ప్రకటిస్తూ ఉన్నాను. దేవశాపగ్రస్తమైన జీవితం నుంచి విడుదలను గ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి, ప్రతి వారిని కూడా మీరు దీవించండి. గాయతో మాట్లాడుతూ చెప్పారు, ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లుచు, సౌఖ్యముగా ఉండవాలని కోరుచున్నానని ప్రభా మీరు తెలియచేసినట్లుగా, ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డ, దేవుని వెంబడిస్తున్న ప్రతి వ్యక్తి ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, తద్వారా నీ నామనకు మహిమ మీరు తెచ్చుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాను. తండ్రి, ఈ యొక్క టీవీ ప్రోగ్రాం చూస్తున్నటువంటి వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. గొప్ప గొప్ప అద్భుత కార్యములు వారి జీవితంలో జరిగించండి. అబ్రహామును ఏ విధంగా మీరు ఆశీర్వదించారో ప్రభా, నిన్ను బట్టి భూలోకంలో సమస్త వంశములు ఆశీర్వదించబడతాయి అని చెప్పారు. ఆ విధంగా తండ్రి వీళ్ళందరినీ దీవించండి అని, నీలో ఉన్న గొప్ప కార్యములను, గొప్ప ఆశీర్వాదములకు, దేవ సకల ఆశీర్వాదములకు పాత్రులుగా మీరు చేయండి అని మా ప్రభును త్వరలరానున్న యేసుక్రీస్తు పుణ్యనామములో స్తుతించడానికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.